తలమణుగు మండలంలోని బరంపూర్ గుట్టపై పురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ కమిటీ నిర్వహిస్తున్నటువంటి భజన అన్నదాన కార్యక్రమంలో భక్తుల సౌకర్యార్థం 20 కుర్చీలను జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి ఆలయ కమిటీకి అందజేశారు. రాబోయే రోజులలో ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. सह कुटुंबस्थ समस्त परिवारेण धैर्य 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 अदग आयुर्ह आरोग्य अधिकैश्वर्य धनधान्य गुट्टमीद वेंकटेश्वर स्वामी देवालय में नित्य शनिवार अन्नदान कार्यक्रम मरी ग्रामस्थल गोकपन वारे विधा अभिनंद मरी इकड़ गुट्टमीद वेंकटेश्वर स्वामी पुरातन देवालयानी बरंपूर ग्रामस्थल देवस्थान कमटी व రోజు రోజు దీని అభివృద్ధి చేసుకుంటూ ఈ అభిరామ ప్రాంతాన్ని ఒక మంచి దేవాలయంగా గుర్తింపుస్తుంది. గుట్టమీద దేవుడు అంటే సెంటిమెంట్ ఉంటుంది. ఈ అభిరామ ప్రాంతానికి ఎవరన్నా నియోజకులు కానీ పెద్ద పెద్దలు వస్తే ఇప్పుడు జైనకు పోవాలా లక్ష్మీనారాయణ టెంపుల్ ని దర్శనం చేసుకోవాలంటున్నారు. ఇక్కడ అన్ని సౌలభ్యాలు విగ్రహ ప్రతిష్ట తర్వాత బరంపూర్ దేవస్థానం కూడా వేయి దర్శనం చేసుకోవాలనే ఒక దీని ఒక పేరు ప్రతిష్టలు అదిలాబోల ఎక్కడోయినా మారుమోతుంది. మరి దేవాలయాన్ని ఈ భక్తి భావన మనసుకి మనశ్శాంతిని ఇస్తుంది, ప్రశాంతతను ఇస్తుంది. ఎన్ని డబ్బులు ఉన్నా ఎన్ని ఆస్తులున్నా ముఖ్యంగా మనసుకి ప్రశాంతత దొరుకుతుంది భక్తితోనే. ఇలా ఈ శనివారం నాడు ఇన్నర్ మంది భక్తులు వస్తారంటే ప్రశాంత కొరకేస్తారు. ఒక నాలుగైదు గంటల నుండి ఇక్కడ అన్ని మర్చిపోతాం. ఈ దైవ కార్యక్రమం పాల్గొంటే మంచి అనుభూతి వస్తాయని చెప్పి ఈ కార్యక్రమాలు నిజంగా పెద్దల ఆశన గారు కానీ ఇక్కడ మంచి భక్తి భావంతో శనివారం కార్యక్రమం మేము మీ అందరి ఆశీర్వాదంతో జరిపిస్తా. నేను ఎంపీపీగా కళ్యాణ లక్ష్మీ రాజేశ్వరి గెలిచాం. మరి మా బాధ్యత ఉంది ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించేది. మరి గతంలో ఇక్కడ వంటశాల కావాలని అడిగారు. మరి మొన్ననే 5 లక్షలు 3 లక్షలు జిల్లా పరిషత్ నిధులు 2 లక్షలు మండలకెళ్ళి మంజూరు పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వారంలోనే మన ప్రతాప్ గారు ఆ పని కూడా మొదలు పెడతారు. మనం ఒక నెల లోపల మీకు మా తరపు నుండి 5 లక్షల రూపాయలు వంటశాల నిర్మిస్తున్నాం. ఇంకా మాకు ఇంకా 3 సంవత్సరాలు ఉంది. తప్పక మాకు నిధులు వస్తున్నాయి. ఇప్పుడే జడిపి నిధులు ఎంపీ నిధులు ఇక్కడికే ఆగకుండా ఇంకా కూడా మేము ఇంకా ఏదైనా మా సహాయ సహకారాలు దేవతలు కల్పిస్తాం. మరి మొన్న మన పంతులు శాస్త్రి గారు ఫోన్ చేసి సార్ ఇక్కడ కుర్చీలు లేవు, చాలా మంది మూడు కాలని పిల్లలు కానీ పెద్ద